मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु ढिल्लीलो उन्नारु तानु ढिल्ली पर्यटनकु वेल्लारु अंटे ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభివృద్ధి అంశాలు ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పెండింగ్ బకాయిలు హక్కులతో పాటు పొలిటికల్గా కూడా కొన్ని నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయించుకొని వస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఆర్థిక ప్రవేశాల మీద చర్చించారు. అండ్ ఈరోజు కూడా విజ్ఞాన్ భవన్లో జరిగే వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొని అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కూడా కలవబోతూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్టు తాను ఢిల్లీ వెళ్ళారు అని అంటే కొందరికి ఖచ్చితంగా కనుక కొన్ని రకాల గుబులు గుండెలు రైళ్ళు అయితే పరిగెడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ మాజీ పిఏ పెండాల శ్రీనివాస్ చౌదరితో పాటు మనోజ్ వాసుదేవ్ పాతసాని వీళ్ళు పారిపోయారు విదేశాలకు. లోకేష్కి సంబంధించి క్లోజ్గా ఉంటాడు అని చెప్పి కిలారి రాజేష్ ఆయన ఇక్కడే అండర్గ్రౌండ్లో ఉన్నారో విదేశాలకు పారిపోయారో తెలియట్లేదు. ఈ క్రమంలో వాళ్ళని కనుక ఇక్కడికి రప్పిస్తే అంటే ఆ పాములని పుట్టలు దాక్కున్నాయి, ఆ పుట్ట ఎక్కడుందో ఏడుందో తెలియదు. సో ఎక్కడో పుట్టలు కాకుండా పాములన్నింటినీ కనుక బయటకు రప్పిస్తే చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి మరిన్ని పకడ్బందీ ఆధారాలు సేకరించవచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా విదేశాల్లో ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రభుత్వ సహకారాన్ని కూడా తీసుకొని ఇక్కడ సంస్థల సహకారాన్ని కూడా తీసుకొని వా పుట్టలు కాకుండా పాములను బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్లీ అది కూడా ఈ ఢిల్లీ పర్యటనలో ఒక ఎజెండా అయి ఉంటుంది అని చెప్పి అధికార పార్టీ కూడా పరోక్షంగా చెబుతూ ఉంది. ఈవెన్ నిన్న కీలకమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు నిన్న సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పారిపోయిన వాళ్ళను పట్టుకొని వస్తాం, ఇందులో మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తాము, వాళ్ళని పట్టుకుంటే మరికొన్ని ఆధారాలు మరికొన్ని లెక్కలు బొక్కలు కూడా బయటకు వస్తాయి అని. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నప్పుడే సజ్జల రామకృష్ణుడి గారు రాష్ట్రంలో ఈ కమెంట్ చేశారు. అండ్ విపక్షాలు మరీ ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ అంతా చంద్రబాబు నాయుడు గారిని మరింత ఇబ్బందుల్లోకి ఎలా నెట్టాలి, చంద్రబాబు గారి మీద మరింత కక్ష ఏ విధంగా సాధించాలి అని చెప్పి తాను ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు అని చెప్పి కూడా వాళ్ళు సెటైర్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇంటర్నల్గా వాళ్ళలో ఉన్న భయాన్ని అయితే వాళ్ళ మాటలు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉన్నాయి. మరి జగన్ గారి ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు ఉంటాయి ఏంటి అన్నది అయితే చాలా ఆసక్తికరమే, చూద్దాం.